ఇండియా ఆస్ట్రేలియా మధ్య ప్రారంభమైన డబ్ల్యూటీసీ ఫైనల్లో మొదటి రోజు టీమిండియాపై ఆస్ట్రేలియా పూర్తిస్థాయి ప్రదర్శన చేసి ఆధిపత్యాన్ని సాధించింది. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ ఎదురుదాడిని ఆయుధంగా మార్చుకుని భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దొరికిన బౌలర్ని దొరికినట్టు బాధిపారేశాడు. ఈ ఫైనల్ టెస్ట్ మ్యాచ్లో 93 స్ట్రైక్ రేట్తో 146 పరుగులు చేసి అజయంగా నిలిచాడు. సెంచరీ కూడా సాధించాడు. దీన్ని బట్టి ట్రావిస్ హెడ్ ఏ రేంజ్లో బ్యాటింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఇక రెండవ రోజు ట్రావిస్ హెడ్కు అడ్డుకట్ట వేయకపోతే టీమిండియా భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ట్రావిస్ హెడ్కు వీలైనంత త్వరగా అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే రెండవ రోజు టీమిండియా బౌలర్లలో ఏ బౌలర్ ట్రావిస్ హెడ్ను అవుట్ చేస్తాడనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రెండవ రోజు మార్నింగ్ కండిషన్స్ను ఉపయోగించుకుని వికెట్లు తీసే సత్తా టీమిండియాలో ఇద్దరికే ఉంది. వాళ్లే మహమ్మద్ షమీ, సిరాజ్. ఈ ఇద్దరు బౌలర్లు కొత్త బంతితో ఉదయం పూట ఇబ్బంది పెట్టగలరు, వికెట్లు రాబట్టగలరు. కాబట్టి రెండవ రోజు ఈ ఇద్దరు టీమిండియాకు కీలకంగా మారనున్నారు. ఇద్దరిలో ఎవరో ఒకరు ట్రావిస్ హెడ్ను అవుట్ చేస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. అలా గనుక జరగకపోతే ఆస్ట్రేలియా 600 పైగా స్కోర్ చేసే ప్రమాదం ఉంది. అప్పుడు టీమిండియాకు భారీ నష్టం తప్పదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.